గడ్డం సీనన్న గోషమాల్లో బిఆర్ఎస్ పోటిలో ఉంటుందా లేదా? కారణం నాకైతే తెలువది. మిగతా అభ్యర్థులంతా ఆల్రెడీ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అవును. ఇక్కడ ఆగిపోతే మీకు కొంత నష్టం, అంటే అక్కడ ఉండే క్యాండిడేట్ కు కొంత నష్టం జరుగుతుందని ఉంటది కదా సార్. ఇంకోటి బిఆర్ఎస్ పార్టీ టికెట్ బిఆర్ఎస్ వాళ్ళు కాదు, ఎంఐఎం వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకు వస్తుందనేది ఒక రూమర్ ఉంది సార్. అది దాంట్లో తప్పేమీ లేదు, అది తప్పు ఆడ కనబడుతుంది కూడా ఏం లేదు. మీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీకు టికెట్ రాకుండా అడ్డం పడుతుందనేది కొంత బయట రూమర్స్ నడుస్తుంది సార్. దీన్ని ఎలా చూస్తారు మీరు? ముందస్తుగా ఎర్లే వాళ్ళొక ఊహగా, అంటే వాళ్ళొక ఏంది అంటే వాళ్ళ ఒక ఆలోచన ఆ రకంగా ఉంది. సో గోషమాల్లో బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటయ్యారు అనేది ఒక వాదన ఉంది సార్. ఈ గోషమాల్లో వాళ్ళ కేంద్ర కార్యాలయం ఉన్నది, బీజేపీ కేంద్ర కార్యాలయం ఉంది, అది మా గోషమాల్ కిందకే వస్తుంది, అది తాళం పడుతుంది.